రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా ఇచ్చే గిఫ్ట్ ప్యాక్ దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. ప్రేమపూర్వకంగా వాళ్ళందరినీ ఆదరించాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండకూడదు. అందరు కూడా కొత్త బట్టలు కట్టుకొని పండుగను బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మనకు బట్టల పంపిణీ కార్యక్రమం అనేది మనకు ఏర్పాటు చేయడం అనేది మనకు ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మనం ఓన్లీ గ్రామ స్థాయిలోనే మనము మండలానికి సంబంధించి గ్రామంలోనే తక్కువ మందితో మేము సెలబ్రేట్ చేద్దామని అందరం మండల లెవెల్లో నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఇది ఎవరు కూడా అనేదా భావించవద్దు. ప్రతి గ్రామంలో కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎంపీడీసీల ఆధ్వర్యంలో మనతో సంబంధం లేకుండా ముస్లింస్కి క్రిస్టియన్స్కి అలాగే దసరాకు అందరికీ కలిపి బట్టలు పంపిణీ జరుగుతోంది. ఇది చాలా గర్వించదగ్గ విషయము. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి చాలా చాలా కృతజ్ఞతలు నా తరఫున. అలాగే ఇప్పటివరకు మన గౌరవ సర్పంచ్ గారు అలాగే రైతు సమూహ అధ్యక్షులు గారు తహసీల్ గారు తహసీల్దార్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఆరోగ్యం మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పండుగలు అయితే వస్తాయో దసరా కానీ క్రిస్మస్ కానీ ఏ పండుగ వస్తే ఆ పండుగ అందులో పేదవాళ్ళు ఉంటారనే ఆలోచన మీద వారు దూరదృష్టి పెట్టి ఆ పండుగకు కొత్త బట్టలు వేసుకోవాలనే ఆలోచన మీద వారు పంపడం జరిగింది. ఆ బట్టలు తీసుకొని మీ పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఇందాక పెద్ద చెప్పిన వాళ్ళకు సమానంగా చూడడం, అందరినీ గౌరవించడం, భారతదేశం అంటేనే అన్ని మతాలు కలిసికట్టుగా ఉంటాయి కాబట్టి అందరినీ ఒకరికొకరు గౌరవించుకోవాలనే ఉద్దేశం కాబట్టి అందరూ మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా ఎవరికొరకు గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా సమానత్వంగా చూడాలని ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అందరికీ అన్ని పండుగలకు సమానంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి ఈ కోవిడ్లో చాలా వరకు మనందరం పోయిపోయి కర్మ మన గురించి రావాలని రావడం అది కూడా మన రాష్ట్ర మొత్తం లాక్డౌన్ విధించిన విధానంగా కూడా ఇప్పుడు వార్తలు చూస్తాము. కాబట్టి మనం కూడా దీన్ని తక్కువ స్థాయిలో తట్టుకోవాలని మహోదయం నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరూ వస్తే అందరికీ ఒకరికొకరు కలవడం చేత ఈ కోవిడ్ ఇంక పెట్టి మరి మనమే ప్రమాదం పడతాం కాబట్టి అందరం కూడా ఒకరికొకరికి